శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ మీ యొక్క ఉపేంద్ర దీక్షితులు ప్రేక్షక మహాశివులు నమస్కారములు నాస్తి మాతృ సమం దేవం నాస్తి సమో అయహో నకదంచన విద్యతి మనకు శ్రావణ మాసంలో వచ్చేది పౌర్ణమి పౌర్ణమి అనగానే అందరికి కూడా రాఖీ పౌర్ణమి అని అందరికి గుర్తొస్తూ ఉంటుంది అయితే ఈ రాఖీ పౌర్ణమి యొక్క గొప్ప విశేషత మనమందరం తెలుసుకొని ఆచరిస్తే చాలా మంచి ఫలితాలు పొందుతాము సత్ఫలితాలను పొందిన వాళ్ళమవుతాము ఎందుకంటే కొన్ని కొన్ని చోట్ల అంటే వారు తెలిసి తెలియక ఈ యొక్క శ్రావణ పౌర్ణమి రోజున చేయాల్సింది మరొక రోజు చేస్తూ ఉంటారు కానీ పౌర్ణమి రోజుననే చేయాల్సింది ఏ రోజున చేయాల్సింది ఆ రోజున చేస్తే సత్ఫలితాలు మనకు కలుగుతాయి అయితే ఈ శ్రావణ పౌర్ణమిలో అంటే శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి విశేషంగా రాఖీ పండగ జరుపుకుంటూ ఉంటున్నాం మనం అందరం కూడా భారతీయ సాంప్రదాయంలో అందరూ కూడా ఇది అన్నా చెల్లెళ్ళ పండగ అక్కా తమ్ముళ్ళ పండగ మనం పిలుచుకుంటూ ఉంటాం దీన్ని అయితే ఈ యొక్క అన్నా చెల్లెళ్ళం అక్కా తమ్ముళ్ళ మధ్య ఉండే ప్రేమానురాగాలకు ఆ యొక్క అన్నా చెల్లెళ్ళ అక్కా తమ్ముళ్ళ బంధాలు విడిపోకుండా ఉండడం కొరకు వారిని సదా ఎల్లవేళలా తమ్ముని అక్కగా అక్క చూసుకునేటట్టుగా అక్క తమ్ముని చూసేటట్టు తమ్ముడు అక్కను చూసేటట్టుగా అన్న చెల్లెల్ని చూసేటట్టుగా చెల్లె అన్నను చూసేటట్టుగా ఈ యొక్క పండగ విశేషత ఉన్నది అయితే ఈ యొక్క రాఖీ పండగ అందరూ కూడా ఈ సోదరి వచ్చి ఆ యొక్క సోదరునికి రాఖీ కట్టి కట్టడం వల్ల అర్థం ఏంటయ్యా అంటే మనము ఏదైనా ఆపదలో ఉంటే ఆ సోదరి ఈ యొక్క సోదరుడు వెళ్ళి ఆదుకోవాలి ఆదుకోవడానికే ఈ రాఖీ క్షీణంగా మన చేతికి కడుతూ ఉంటుంది అన్నట్టు పూర్వము శ్రీ మహావిష్ణువును బలిచక్రవర్తి తపస్సు చేసి ఆ యొక్క శ్రీమన్నారాయణుని పాతాలను తీసుకుపోయాడు అయితే ఆ విధంగా ఆ బలిచక్రవర్తి శ్రీమన్నారాయణుడు పాతాలను వెళ్ళేసరికి అక్కడ ఉండేసరికి మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మి వెళ్ళి పాతాలకు వెళ్ళి బలిచక్రవర్తికి రాఖీ ఆమె చే అతని చేతికి కట్టి నా భర్తను నా వెంబడి పంపు అంటే వెంబడి అతను పంపాడు చెల్లెల్ని సోదరిగా భావించి శ్రీ మహాలక్ష్మిని బలిచక్రవర్తి శ్రీమన్నాయ్ విడుదల చేశాడు ఆ నారాయణుడు లక్ష్మి కలిసి మళ్ళీ తిరిగి యథావిధిగా వచ్చారు అయితే ఇంతటి మహోత్తరమైన పండుగ తన చెల్లెలకి అన్నయ్య తోడు తమ్ముడికి అక్కకు తమ్ముడు తోడు అంటే ఈ అన్నా చెల్లెలకు అక్క తమ్ములకు ఉన్న బంధమే భావ భోబంధాలు ఏంటయ్యా అంటే ఏదైనా ఆపద వచ్చినా ఏదైనా అవసరం వచ్చినా సరే ఒకరికి ఒకరు తోడై వారి యొక్క ఆపదల్ని కష్టాలని పోగొట్టడానికి ప్రయత్నం చేసుకోవడానికే ఈ రక్షాబంధనము ఆ రక్షాబంధనం యొక్క విష్ణు తెలిసిన వాళ్ళు తప్పకుండా ఇది ఆచరిస్తూ ఉంటారు ఎందుకంటే చాలా గొప్పదనట్టు అయితే పూర్వము మనకు పురాణాలకు వెళ్ళినట్లయితే ఆ యొక్క వేదాలకు వెళితే దేవతలు రాక్షసుల మధ్య పుష్కర కాలం యుద్ధం సాగిందంట యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు అడి అంటే ఓడిపోయాడు కాబట్టి అతను ఏం చేయలేకపోతుంది రాక్షసులను తన అంతటిని కూడగట్టుకొని అమరావతిలో తల తలదాచుకున్నాడు అమరావతిలో ఆయన తలదాచుకుంటూ దేవేంద్రుడు అప్పుడు భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాణి అంటే దేవేంద్రుని యొక్క భార్య పేరు ఇంద్రాణి ఆమె తరుణోపాయం ఆలోచించింది ఏ విధంగా నేను ఈ యొక్క భర్త యొక్క నిస్సహాయతను పోగొట్టాలని చెప్పేసి ఆలోచించి అయినటువంటి ఆ రాక్షసరాజ అమరావతిని దిగ్బంధనం చేస్తున్నానని తెలుసుకొని భర్త దేవేంద్రుడికి సమరం చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది సరిగ్గా ఆ రోజే శ్రావణ పౌర్ణమైందినట్టు అయితే పార్వతీ పరమేశ్వరులను లక్ష్మీనారాయణులను పూజించి రక్షను ఆ యొక్క పూజించిన రక్షణ తీసుకువెళ్ళి దేవేంద్ర చేతికి కడుతుంది అది గమనించిన దేవతలందరూ కూడా వారు పూజించిన రక్షణను తీసుకువచ్చి ఇంద్రుడికి కట్టినందువల్ల సమరములో గెలిచిన ఆ యొక్క ఇంద్రుడు తిరిగి త్రిలోకాధిపత్యాన్ని చేపట్టాడు అంటే ఇదంతా కూడా ఆ యొక్క శచీదేవి అంటే దేవేంద్రుని భార్య అయినటువంటి ఆ శతీదేవి ప్రారంభించిన రక్షాబంధనం అనే ఆ యొక్క పూజ అంటే ఆ రోజు ఆమె రక్షాబంధనం అనే ఒక రక్షరేకుడు తయారు చేసుకొని ఆ లక్ష్మీనారాయణను పార్వతీ పరమేశ్వరుడు పూజించి ఆ తీసుకువెళ్ళి దేవేదని కట్టిందినట్టు మీరే ఇతనికి తోడు మీరే ఇతన్ని కాపాడాలి ఆ రాక్షసరాజును ఓడించే శక్తి సామర్థ్యాలు మీరు ఇవ్వగలరు అని చెప్పేసి ఆ పార్వతీ పరమేశ్వరులను లక్ష్మీనారాయణను వేడుకొని ఆ రక్షణ తీసుకువెళ్ళి దేవేదని చేతికి కట్టింది అది ఆ రోజు శ్రావణ పవర్ జరిగిందినట్టు అందుకే ఆనాటి రక్ష ఆ యొక్క దేవేంద్రునికి సాయ చాలా శక్తులను ఇచ్చి ఈ యొక్క పార్వతీ పరమేశ్వరుల వల్ల లక్ష్మీనారాయణ వల్ల అతనికి శక్తి కలిగి శక్తి సామర్థ్యాలు కలిగి ఆ యొక్క రాజులందరిని కూడా ఓడించి తిరిగి ఆధిపత్యాన్ని చేపెట్టాడు కావున అటువంటి రక్షాబంధనము ఈ యొక్క సోదరి ఏ అన్నయ్యకో ఏ తమ్ముడికో కట్టినట్లయితే అంతటి శక్తి సామర్థ్యాలు కలవాడై ప్రతి సంవత్సరం ఆరోగ్యవంతుడై ఉంటాడని చెప్పేసి మనకు ప్రగాఢ నమ్మకము అందుకని ఈ రాఖీ పౌర్ణమి రోజున ప్రతి సోదరి కూడా సోదరునికి తప్పకుండా ఈ రక్షాబంధనాన్ని పూజించి అంటే ఏదో కొనుక్కోవచ్చి చేతిగలడం కాదు ఆ రక్షరేఖను రక్ష రాఖీని తీసుకువచ్చి దేవుడి దగ్గర పెట్టి పూజించి అప్పుడు ఆ యొక్క సోదరునికి బొట్టు పెట్టి కట్టినట్లయితే అతనికి అది ఎల్ల కాపాడుతూ ఉంటుంది ఆ యొక్క భగవద్ అనుగ్రహం వల్ల అందుకే మనకు శ్రావణ పౌర్ణమి నాడు దేవేంద్రుని కాపాడి ఎలాంటి విజయాన్ని ఇచ్చిందో అలాగే మన సోదరునికి కూడా ఈ సోదరుని కట్టి సోదరి కట్టిన రక్షారేకు రాఖీ అంతటి బలాన్ని అంతటి శక్తి సామర్థ్య ఇస్తుందని చెప్పేసి ఆ విధంగా నమ్మకం ఉంటుంది ఆ విధంగా రాఖీ కట్టి అందరు కూడా కుటుంబ సభ్యులు తీపి నోరారా తీ పదార్థాలు ఆరగిస్తారు అంతటి శక్తి ఈ రాఖీ పౌర్ణమికి ఉన్నది కావున అందరు కూడా ఈ రాఖీ పౌర్ణమి ఆచరించవలను శుభం భూయాత్